హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను మీ ఆండ్రాయిడ్ డివైస్లోని ప్యాటర్న్ లాక్ ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను, అది కూడా ఎటువంటి డేటా లాస్ లేకుండా. సో పదండి చూద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం మీకు కస్టమ్ రికవరీ మీ డివైస్లో ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఒకవేళ కనుక కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేయనట్లయితే మీరు ప్యాటర్న్ లాక్ అనేది రిమూవ్ చేయలేరు. రిమూవ్ చేయొచ్చు, కాకపోతే మీ డివైస్లోని డేటా అంతా రిమూవ్ అయిపోతుంది. సో మీ డివైస్లో ఖచ్చితంగా ప్యాటర్న్ లాక్ రిమూవ్ చేయడానికి కస్టమ్ రికవరీ అనేది ఇన్స్టాల్ చేయాలి. అది TWRP అయినా కానివ్వండి, CWN అయినా కానివ్వండి, ఏదైనా పర్వాలేదు, కానీ కస్టమ్ రికవరీ మాత్రం ఇన్స్టాల్ అయి ఉండాలి. సో మీరు కస్టమ్ రికవరీకి వెళ్ళే ముందు మీకు ఒక ఫైల్ కావాలి. ఈ ఫైల్ నేమ్ వచ్చేసి అరోమా ఫైల్ మేనేజర్. దీని లింక్ మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు మీ మొబైల్ని పవర్ ఆఫ్ చేయాలి. పవర్ ఆఫ్ చేసిన తర్వాత మీరు మీ కస్టమర్ రికవరీకి వెళ్ళాలన్నమాట. సో నాది వచ్చేసి రెడ్మీ డివైస్, కాబట్టి నేను వాల్యూమ్ అప్ బటన్, పవర్ బటన్ ఒకేసారి హోల్డ్ చేసి పట్టుకుంటే నేను కస్టమర్ రికవరీలోకి వెళ్తాను. సో మీ మొబైల్కి డిఫరెంట్ కాంబినేషన్ ఉండొచ్చు, మీరు అది గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. మీరు మీ కస్టమ్ రికవరీకి వచ్చిన తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆ ఫైల్ మేనేజర్ ఎక్కడైతే ఉందో ఆ పాత్కి వెళ్ళండి. ఆ పాత్కి వెళ్ళి దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద మీకు స్వైప్ టు కన్ఫర్మ్ ఫ్లాష్ అని ఉంటుంది, దాన్ని స్వైప్ చేయండి. సో స్వైప్ చేయగానే మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది. సో ఇది వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే డేటా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇదే డేటా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఇలా కొన్ని చాలా ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మీరు సిస్టమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సిస్టమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేసుకోండి. సో స్క్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రెండు ఫైల్స్ ఉంటాయన్నమాట, gatekeeper.password.key, gatekeeper.pattern.key అని. ఆ రెండింటిని హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి పట్టుకోండి ఆ రెండింటిని. సో ఆ రెండింటిని హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత కింద డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఒక ట్యాప్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద ప్రెస్ చేసి ఎగ్జిట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీరు ఎగ్జిట్ అవుతారు. తర్వాత స్వైప్ టు కన్ఫర్మ్ ఫ్లాష్ అనేది నొక్కండి. స్వైప్ టు కన్ఫర్మ్ ఫ్లాష్ అని ట్యాప్ చేయగానే మీకు రీబూట్ అని వస్తుంది. సో రీబూట్ చేసుకోండి సిస్టమ్ని. సో రీబూట్ చేసిన తర్వాత చూడొచ్చు ఇక్కడ మీకు ఎటువంటి ప్యాటర్న్ లాక్ అనేది లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ ప్యాటర్న్ లాక్ని బైపాస్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఇటువంటి హ్యాక్స్ మీకు ఎన్నో చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.